అధ్యక్ష ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించి మన రాష్ట్రంలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు సంబంధించి అదేవిధంగా వెనుకబడిన తరగతులు మైనార్టీలు మరియు వికలాంగుల విద్యార్థులకు సంబంధించి సంవత్సరానికి దాదాపు పదిహేను లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతూ ఉన్నారు వీరందరికీ కూడా ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కూడా ప్రభుత్వం మంజూరు చేస్తుంది ఈ పథకం వల్ల బలహీన వర్గాల విద్యార్థులకు ఇంజనీరింగ్ మెడిసిన్ ఫార్మసీ అదేవిధంగా మేనేజ్మెంట్ కంప్యూటర్ కోర్సులు మొదలైన వృత్తిపరమైన కోర్సులుతో సహా ఉన్నత విద్య పొందేందుకు కూడా అన్ని విధాలా తోడ్పడుతుంది ఈ పథకం విశ్వవిద్యాలయాలు మరియు దాని అనుబంధ కళాశాలలు కూడా వర్తిస్తుంది అధ్యక్ష మరియు దీంట్లో జవాబుదారితనాన్ని నిర్ధారించడానికి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ మరియు వికలాంగ విద్యార్థులకు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఈ పాస్ పోర్టల్ ద్వారా మరి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ మంజూరు చేయడం వాటిని పంపిణీ చేయడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష ఎస్టీ విద్యార్థుల ఈ ఎలిజిబిలిటీ కూడా సంవత్సరానికి రెండు లక్షలు మరియు బీసీలకు అయితే ఈబీసీలకు కూడా వికలాంగులకు ఇతర ఆదాయ పరిమితి సంవత్సరానికి లక్ష యాభై వేల రూపాయలను అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి రెండు లక్షల రూపాయల ఆదాయాన్ని ఉన్నట్టయితే వీళ్ళను అర్హులుగా గుర్తించడం జరుగుతూ ఉంది అదేవిధంగా హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ప్రొఫెషనల్ కోర్సు చదివేటువంటి వాళ్లకు ఈ వేరియబుల్ ఫీజును నిర్ణయించడం అయింది ఇందులో బిఈ బీటెక్ అదేవిధంగా బీఆర్చ్ ఎంబీఏ తర్వాత ఎంసీఏ ఫార్మసీ ఎంటెక్ తర్వాత ఫ ఫార్మా డి ఫార్మా వంటి వృత్తిపరమైన కోర్సులకు అడ్మినిస్ట్రేషన్ మరియు ఫీజు రెగ్యులేటరీ కమిటీ ద్వారా ఈ వేరియబుల్ ఫీజు కూడా నిర్ణయించడం జరుగుతూ ఉంది అదేవిధంగా బీఈడి బీపెట్ తర్వాత ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం పీజీ మెడికల్ అదేవిధంగా డెంటల్ ఫార్మసీ వంటి కోర్సులకు ప్రతి మూడు సంవత్సరాలకు ఇతర కోర్సులకు సంబంధించిన రుసుము ఎప్పటికప్పుడు నియంత్రణ సంస్థలు ఉంటే ఆ సంబంధిత విశ్వవి విశ్వవిద్యాలయాలే లేదా బోర్డులు కూడా నిర్ణయించడం జరుగుతూ ఉంది అర్హత కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులందరికీ కళాశాల మరియు కోర్సులతో సంబంధం లేకుండా పూర్తి ట్యూషన్ ఫీజు కూడా రియంబర్స్మెంటు మంజూరు చేయడం జరుగుతూ ఉంది ఇంజనీరింగ్ కోర్సులో పదివేల వరకు ఎంసెట్ ర్యాంకు పొందిన ఎస్సీ ఎస్టీ మరియు మైనారిటీ మైనార్టీ మినహా ఇతర అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా పూర్తి ఫీజు రియంబర్స్మెంటు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈసెట్లో వెయ్యి ర్యాంక్ వరకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ పొందిన ఎస్సీ ఎస్టీ మరియు మైనారిటీ కాకుండా ఇతర విద్యార్థులందరూ కూడా పూర్తి రి రియంబర్స్మెంటు అందించడం జరుగుతూ ఉంది అధ్యక్ష అదేవిధంగా గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్న ప్రతి సంవత్సరం ఈ పథకం ద్వారా ఎంతమందికి లబ్ధి చే చేకూరుతుందని కూడా అడగడం జరిగింది ఈ పథకం ద్వారా రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరంలో పదమూడు లక్షల డెబ్భై వేల ఆరు వందల డెబ్బై మూడు మంది విద్యార్థులకు లబ్ధి పొందారు దీని కొరకు ఒక వెయ్యి ఆరు వందల పద్దెనిమిది కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు వారికి అందజేయడం జరిగింది అదేవిధంగా పదిహేను పదహారు సంవత్సరంలో పదిహేడు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల తొంభై తొంభై నాలుగు మంది విద్యార్థులు లబ్ధి పొందారు దీని కొరకు ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల ఎనిమిది లక్షల రూపాయలను అందజేయడం జరిగింది అదేవిధంగా పదహారు పదిహేడు సంవత్సరంలో ఇరవై ఒక్క లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై రెండు మంది విద్యార్థులు లబ్ధి పొందారు దీని కొరకు రెండు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు తొంభై నాలుగు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు అందజేయడం జరిగింది పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో పదిహేను లక్షల అరవై రెండు వేల నాలుగు వందల ఆరు వందల నాలుగు మంది విద్యార్థులకు లబ్ధి పొందారు దీని కొరకు రెండు వేల నాలుగు వందల అరవై మూడు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలు అందియడం జరిగింది పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో పంతొమ్మిది లక్షల ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది విద్యార్థులు లబ్ లబ్ధి పొందారు దీని కొరకు రెండు వేల ఐదు వందల అరవై రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు అందియడం జరిగింది పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఇరవై లక్షల ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు లబ్ధి పొందారు దీని కొరకు రెండు వేల నాలుగు వందల అరవై రెండు కో అరవై రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలను అందనే అందజేయడం జరిగింది అదేవిధంగా ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో పదమూడు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల డెబ్బై మంది విద్యార్థులు లబ్ధి పొందారు దీని కొరకు ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఒక్క కోట్ల యాభై లక్షల రూపాయలను అందించడం జరిగింది ఇరవై ఒకటి ఇరవై రెండవ సంవత్సరంలో పద్దెనిమిది లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు మంది విద్యార్థులు లబ్ధి పొందారు దీని కొరకు రెండు వేల రెండు వందల యాభై ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలను అందజేయడం జరిగింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఫీ రియంబర్స్మెంటు మరి ప్రోగ్రాం ఏదైందో ప్రాసెస్లో ఉంది అందరికీ కూడా సకాలంలో అందజేయడం జరుగుతుందని గౌరవ సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్షన్ ఆల్ పేపర్స్ ఇన్క్లూడెడ్ ఇన్ ది ఎజెండా ఆర్ లేడ్ ఆన్ ది టేబుల్ ఆఫ్ ది హౌస్ వాయిదా ప్రతిపాదనలు శ్రీ బట్టి విక్రమార్క మల్లుగారు గారు మరి ఇతరులు కృష్ణా గోదావరి నదులపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణాల నిలుపుదలను మరియు నది జలాల వినియోగించి